ఎలా ఉన్నారు అందరూ బాగున్నారు కదా నేను కూడా బాగున్నాను మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నారా అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి పక్కనే బెల్ ఐకాన్ వస్తుంది కదా దాన్ని యాక్టివేట్ చేసుకుంటే నేను చేసే కొత్త వీడియోస్ నోటిఫికేషన్స్ అన్నీ వస్తూ ఉంటాయి సో ఈరోజు వీడియో టైటిల్ చూసారు కదా చాక్లెట్ కప్ కేక్స్ సింపుల్గా ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను ప్రాసెస్ రెసిపీస్ చూపించి కూడా చాలా రోజులు అయింది కదా అందరూ అడుగుతున్నారు ఏంటి రెసిపీస్ చేయట్లేదు అని చెప్పి సో ఈరోజు కొంచెం డిఫరెంట్గా ఉంటుందని కప్ కేక్స్ చూపిద్దామని అనుకుంటున్నాను ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం క్లియర్ చేసి ఫస్ట్ ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని దాంట్లోకి మైదా తీసుకుంటున్నాను 3/4 కప్పు మైదా వేస్తున్నాను ఆల్ పర్పస్ ఫ్లోర్ ఉంటుంది కదా అది దీంట్లోకి ఆయిల్ వేస్తున్నాను 1/4 కప్పు ఆయిల్ వేసుకుంటున్నాను షుగర్ని పౌడర్ చేసుకుని ఉంచుకోవాలి పౌడర్డ్ షుగర్ యూస్ చేస్తాం ఇందులో 1/4 కప్పు వేస్తున్నాను బేకింగ్ సోడా 1/2 టేబుల్ స్పూను బేకింగ్ పౌడర్ 1/2 టేబుల్ స్పూన్ వేస్తున్నాను కోకో పౌడర్ ఉంటుంది కదా అది తీసుకుంటున్నాను 1/4 కప్పు మనకి కప్ కేక్స్ డార్క్ చాక్లెట్ ఉంటుంది కదా ఆ ఫ్లేవర్ వస్తాయి తర్వాత దీంట్లోకి కండెన్స్డ్ మిల్క్ 1/2 కప్పు వేస్తున్నాను కండెన్స్డ్ మిల్క్ 1/2 కప్పు పడుతుంది తర్వాత రా మిల్క్ ఉంటుంది కదా అది యూస్ చేసి కొంచెం కొంచెంగా మిల్క్ వేస్తూ నేను కన్సిస్టెన్సీ వీడియోలో చూపించినట్టుగా మొత్తం స్మూత్ పేస్ట్ లాగా మిక్స్ చేసుకోవాలి ఈ బ్యాటర్ అంతా ఇలా రెడీ చేసుకోవాలి ఇప్పుడు ఇలా రెడీ చేసుకున్న బ్యాటర్ని కప్ కేక్స్ ట్రే ఉంటుంది కదా ఆ ట్రే తీసుకుని కప్ కేక్ లైనర్స్ ఇలా సెట్ చేసుకోవాలి లైనర్స్ అన్ని ఇలా సెట్ చేసుకున్న తర్వాత మనం రెడీ చేసుకున్న బ్యాటర్ కొంచెం కొంచెంగా తీసుకుని ఈ కప్ కేక్ లైనర్స్లోకి వేసుకోవాలి నేను వేసింది కూడా కొంచెం ఎక్కువే అయింది బేక్ చేసేటప్పుడు కొంచెం ఓవర్ఫ్లో అయింది బ్యాటరు ఇంకొంచెం తక్కువ వేసుకోండి 1/2 కన్నా తక్కువే వేసుకోండి ఇలా రెడీ చేసుకున్న తర్వాత ఒక ప్యాన్ తీసుకుని ప్యాన్లో ప్లేట్ కానీ స్టాండ్ కానీ ఏదైనా స్టీల్ది ఉంటుంది కదా అది పెట్టుకుని ఒక 10 మినిట్స్ ప్రీహీట్ చేసుకోవాలి ఇలా ప్రీహీట్ చేసుకున్న తర్వాత మనం రెడీ చేసుకున్న ట్రే ఉంది కదా ఈ ట్రేని దీంట్లో పెట్టుకుని లో ఫ్లేమ్లో 30-45 మినిట్స్ వరకు కుక్ చేసుకోవాలి 30-45 మినిట్స్ కుక్ చేసుకున్న తర్వాత ఒకసారి చెక్ చేసుకుంటే మనం ఫోర్క్తో కానీ టూత్ పిక్ ఉంటుంది కదా దాంతో కానీ చెక్ చేసుకుంటే రెడీ అయిందో లేదో తెలిసిపోతుంది అవ్వకపోతే ఇంకొక 5 మినిట్స్ పెట్టుకుంటే సరిపోతుంది ఇలా మనకి ఎన్ని కావాలంటే అన్ని రెడీ చేసుకోవచ్చు అన్ని కప్ కేక్సే చేయడం ఎందుకులే అని చెప్పి చిన్న నా దగ్గర ప్యాన్ ఉంది ఇలాగా మినీ కేక్లా చేస్తే బాగుంటుంది కదా అని ఐడియా వచ్చింది సో అందుకే ఇంకా రిమైనింగ్ బ్యాటర్ని ఇలా మినీ కేక్లా చేసేస్తున్నాను ఈ ప్యాన్ని కొంచెం ఆయిల్తో ఇలా గ్రీస్ చేసుకుని మనం ఫ్లోర్ వేసుకుని ఇలా సెట్ చేసుకుంటే కేక్ అడుగు పట్టకుండా ఉంటుంది కదా సో ఇలా అంతా సెట్ చేసుకుని ఈ రిమైనింగ్ బ్యాటర్ ఉంది కదా అదంతా దీంట్లోకి వేసుకుంటున్నాను దీంట్లోకి వేసుకుని సేమ్ మనం కప్ కేక్స్ ఎలా బేక్ చేసుకుంటున్నామో అలానే ప్యాన్ పెట్టుకుని దాన్ని ఒక 10 మినిట్స్ ప్రీహీట్ చేసుకున్న తర్వాత బేక్ చేసేసుకుంటే సరిపోతుంది సో ఇలా రిమైనింగ్ అంతా వేసుకుని ఇలా డ్యాప్ చేసుకుని కొంచెం ప్రీహీట్ చేసుకున్న ప్యాన్లోకి దీన్ని పెట్టుకుని బేక్ చేసుకుంటే అంతే మినీ కేక్ కూడా రెడీ అయిపోతుంది ఈ బ్యాటర్లోకి స్ప్రింకిల్స్ ఉంటాయి కదా అవి వేస్తున్నాను ఇప్పుడు వేయాల్సిన అవసరం లేదు జస్ట్ నేను థంబ్నెయిల్కి బాగుంటుంది కదా అన్నట్టుగా వేసాను ఇప్పుడు వేసినా కానీ మనం బేక్ చేసేటప్పుడు అవి మెల్ట్ అయిపోతాయి కదా సో మొత్తం కేక్ అంతా రెడీ అయిన తర్వాత లాస్ట్లో పైన డెకరేట్ చేసుకోవాలి వాటితో స్ప్రింకిల్స్ వేసుకొని బాగుంటుంది చూడటానికి కలర్ఫుల్గా ఉంటుంది కదా సో నేను థంబ్నెయిల్ కోసం వేసాను జస్ట్ అంతే మీరు ఇప్పుడు వేయాల్సిన అవసరం లేదు సో ఇలా రెండు పెట్టేసుకున్నాను రెండు రెడీ అయిపోతాయి 30-45 మినిట్స్ లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి సో చూస్తున్నారు కదా కేక్స్ అయితే రెడీ అయిపోతున్నాయి ఇలానే ఈజీగా ఇంట్లో చేసేసుకోవచ్చు వీటిని మైదాతో చేసుకుంటున్నాం కాబట్టి అంత హెల్దీ కాదు కానీ బయట కొనుక్కొని తెచ్చుకుని తినే వాటికంటే కంపేర్ చేసుకుంటే మనం ఇంట్లో చేసుకుంటే బెటర్ కదా అప్పుడప్పుడు ఎప్పుడైనా ఇలా చేసుకుని తినచ్చు బాగుంటుంది కేక్స్ ఇలా రెడీ అయిపోయిన తర్వాత పైన స్ప్రింకిల్స్ ఉంటాయి కదా వాటితో డెకరేట్ చేసుకుంటే చూడటానికి కలర్ఫుల్గా ఉంటుంది తినడానికి కూడా యమ్మీగా ఉంటుంది మీరు కూడా ట్రై చేయండి ఎలా వచ్చింది అనేది నాతో తప్పకుండా కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి సో ఇంతే మన వీడియో అయితే అయిపోతుంది రెసిపీ నచ్చిందా నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో